యాంకర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దమ్ము తర్వాత ఫ్యాక్షన్ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ఇదే మొదటిసారి. ఇటీవల విడుదలైన టీజర్ ఈ చిత్రంపై మరింత హైప్ ను పెంచింది. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారనే వార్త వెలుగు చూసింది. కాస్త వివరాలకు వెళితే ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలకు ధీటుగా రూపొందిస్తున్న అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను సెప్టెంబర్ 2వ వారం నుంచి వేగవంతం చేయనున్నారనేది చిత్ర యూనిట్ సమాచారం. ఇక అరవింద సమేత సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ గా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక అరవింద సమేతలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో అతిథి పాత్రలో బిగ్ బి కనిపించనున్నట్లు తెలిసింది. అయితే పాత్రకు సంబంధించిన వివరాలను చాలా సీక్రెట్ గా పెట్టినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమరయోధుడు నరసింహారెడ్డికి గురువుగా బిగ్ బి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఇషా రెబ్బా, జగపతి బాబు, నాగబాబు, రావు రమేష్, సునీల్, రవి ప్రకాష్, సితారా తదితరులు నటిస్తున్నారు.